హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అలాగే చాలా ఉపయోగపడేటటువంటి ఫీచర్ గురించి తెలుసుకుందాము. ఈ ఫీచర్ వచ్చేటప్పటికి ఆడియో మెసేజెస్కి సంబంధించినటువంటిది. సో మనకు వచ్చినటువంటి ఆడియో మెసేజెస్ని ఎలా వింటాము? డైరెక్ట్గా వాట్సాప్ ఓపెన్ చేసి ప్లే చేస్తాం. ప్లే చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఆడియో మెసేజ్కి సంబంధించినటువంటి సౌండ్ డైరెక్ట్గా ఫోన్ స్పీకర్ నుంచి వస్తుంది. కాకపోతే ఒకసారి మీకు ప్రైవేట్ మెసేజెస్ అనేటువంటి వస్తుంటాయి, అంటే మీరు మాత్రమే వినాలి ఆ మెసేజెస్ని. కానీ మీరు పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు, మీ పక్కన చాలామంది ఉన్నారు, అలాంటి సమయంలో ఏం చేస్తారు? ఆ ఆడియో మెసేజెస్ని వినడానికి ఇయర్ ఫోన్స్ని వాడతాం. బట్ ఆ టైంలో మీ దగ్గర ఇయర్ ఫోన్స్ అనేటువంటి లేవు, కానీ మెసేజ్ని అయితే అర్జెంటుగా వినాలి. ఆ టైంలో ఏం చేస్తారు? మీరు ఆడియో మెసేజ్ని ప్లే చేస్తే డైరెక్ట్గా స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది. సో స్పీకర్ నుంచి సౌండ్ రాకుండా, ఇయర్ ఫోన్స్ లేకుండా మీరు మాత్రమే ఆ ఆడియో మెసేజ్ని వినాలనుకోండి. దానికి ఒక ట్రిక్ ఉంది వాట్సాప్లో. సో ఈ ట్రిక్ వచ్చేసేటప్పటికి ఏంటంటే, మనం నార్మల్గా ఆడియో మెసేజ్ని ఒకసారి ప్లే చేసిన తర్వాత ప్లే అవ్వడం బిగిన్ అవుతుంది. బిగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ ఫోన్ ఏం చేయాలంటే మీ చెవి దగ్గర తీసుకెళ్ళాలి. సో ఒకసారి చెవి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫోన్ స్పీకర్ ఆఫ్ అయిపోయి ఆడియో మెసేజ్ చేసేటప్పటికి మీ ఫోన్ ఇయర్ పీస్ నుంచి ప్లే అవుతుంది. అంటే మీరు మీ చెవిని వాడి డైరెక్ట్గా ఆడియో మెసేజ్ని వినవచ్చు. సో టెక్నికల్గా ఇది ఎలా జరుగుతుంది? మనం ఒకసారి ఆడియో మెసేజ్ని ప్లే చేసి చెవి దగ్గర తీసుకెళ్లేటప్పుడు ఫోన్లో ఉన్నటువంటి ప్రాక్సిమిటీ సెన్సార్ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి మనం చెవి దగ్గర తీసుకెళ్లిన తర్వాత స్పీకర్ వచ్చేటప్పటికి ఆఫ్ అయిపోతుంది, అండ్ ఇయర్ పీస్ వచ్చేటప్పటికి ఆన్ అయిపోతుంది. అంటే మన ఆడియో మెసేజ్ వచ్చేటప్పటికి త్రూ ఇయర్ పీస్ ప్లే అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే, ఈ ట్రిక్ని వాడి ఆడియో మెసేజెస్ని మనం మాత్రమే వినగలం. సో ఇప్పుడు మనం ఒక డెమో చూద్దాము. నేను ఆల్రెడీ వేరే ఫోన్ని వాడి ఈ ఫోన్కి ఒక ఆడియో మెసేజ్ని పంపించాను వాట్సాప్లో. ఇప్పుడు ఆ ఆడియో మెసేజ్ని ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు వినవచ్చు డైరెక్ట్గా ఆడియో మెసేజ్ సౌండ్ వచ్చేటప్పటికి త్రూ స్పీకర్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫోన్ని నా చెవి దగ్గర తీసుకెళ్తాను, చూడండి. సో ఇప్పుడు చూసారా మీరు, స్పీకర్ వచ్చేటప్పటికి ఆఫ్ అయిపోయింది. సో ఆడియో వచ్చేటప్పటికి ఫోన్ ఇయర్ పీస్లోంచి వస్తుంది. అంటే నేను ఈ ఆడియోని డైరెక్ట్గా నేను నా చెవిని వాడి వింటున్నాను. సో నేను మళ్ళీ చెవి దగ్గర నుంచి తీసేసాను అనుకోండి, ఆడియో ప్లే వచ్చేటప్పటికి పాజ్ అయిపోతుంది. నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను, చూడండి. సో ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆడియో వచ్చేటప్పటికి త్రూ స్పీకర్ వస్తుంది. నేను ఇప్పుడు చెవి దగ్గర తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్పీకర్ నుంచి ఆడియో రావట్లేదు, ఓన్లీ ఇప్పుడు ఇయర్ పీస్ నుంచి వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే, మనకు వచ్చినటువంటి ఆడియో మెసేజెస్ని వేరే వాళ్ళు వినకుండా మనం మాత్రమే మన ఫోన్ ఇయర్ పీస్ని వాడి వినవచ్చు అనమాట. కాబట్టి ఫీచర్ వచ్చేటప్పటికి ఓన్లీ ఆడియో మెసేజెస్కి మాత్రమే పనిచేస్తుంది, వీడియో మెసేజెస్కి పనిచేయదు. అంటే మీరు వాట్సాప్ లేదన్నా వీడియో ప్లే చేస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన సౌండ్ కూడా స్పీకర్ నుంచే వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మనకి ఎప్పుడైనా ప్రైవేట్ మెసేజెస్ వచ్చినప్పుడు ఈ ట్రిక్ని వాడి ఆ మెసేజెస్ని మనం మన ఫోన్ ఇయర్ పీస్ని వాడి వినవచ్చు అనమాట. సో ఆడియో మెసేజెస్కి సంబంధించినటువంటి వాట్సాప్ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.